నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మొగల్రాజపురంలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోండా ఉమా మాట్లాడుతూ జగన్ అధికారంలో వచ్చాక రాష్ట్రాన్ని అవినితి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ ప్రభుత్వం లిక్కర్ మాఫియా ఇస్క మాఫియా మైనింగ్ మాఫియాగా మారిందన్నారు అనేకసార్లు వైసీపీ అవినితిపై టీడీపీ ఆధారాలు బయటపెట్టినా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు ముఖ్యమంత్రి అవినితి బాటలోనే నడుస్తూ స్థానిక సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫుడ్ కోర్ట్ లో 50 లక్షల అవినితికి పాల్పడ్డాడని మండిపడ్డారు ఆధారాలతో సహా ప్రభుత్వానికి ఇచ్చిన దానికి సంబంధికుల మీద అది మంత్రులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎవరి మీద కూడా చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు కనీసం విచారణ కూడా చేయలేదు రాష్ట్రంలో ప్రతి అవినీతికి అండ తాడేపల్లి అండతోనే అవినీతి జరుగుతూ ఉంది ఇవాళ విజయవాడ నగరంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గత ప్రభుత్వయంలో రాజధాని అయింది రాజధాని అయినాక అమరావతి ప్రాంతం రాజధాని అయింది ఆ రాజధానికి స్టాండర్డ్స్ కి తగ్గటువంటి వసతులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పక్క రోడ్డుని నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకునే దానికి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించింది కేవలం మేము పర్మిషన్ ఇచ్చాం పర్మిషన్ ఇస్తే దాదాపు 88 మంది చిరు వ్యాపారులు